పరిచర్య ప్రారంభించినటువంటి దినాలలో ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చామప్పుడు, ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇదంతా అడవి. సో కొత్తగా మీటింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం, కొత్తగా మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఒక 3-4 మీటింగ్స్ పెట్టాం అప్పటికి. ఆ పెట్టినటువంటి తరుణంలో ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. మరి నా కాలుకున్నటువంటి చెప్పులు మరి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వెతుకుతూ ఉండేవాళ్ళం చెప్పులు, ఆ చెప్పల్స్ ఉండకపోయేటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తరుణంలో ఏంటి అసలు నా చెప్పులు మిస్ అవుతున్నాయి, ఏంటి నా చెప్పులు ఎవరైనా కుక్కలు ఎత్తుకెళ్తున్నాయా, అసలు ఏమవుతున్నాయి నా చెప్పులు అని చెప్పేసి నేను గమనిస్తూ ఉన్నాను. అయితే కొత్తగా చిన్నగా ప్రేయర్ టవర్ కట్టుకున్నాం. ఆ ప్రేయర్ టవర్ కట్టుకొని ప్రతి శుక్రవారం రోజున ఉపవాసం ఉండి బయటకు వచ్చి హీలింగ్ ప్రేయర్ జరుగుతూ ఉండే. అనేక మంది జనాలు వస్తూ ఉండేవారు. సో అప్పుడప్పుడే పరిచర్య ప్రారంభిస్తున్నటువంటి టైంలో కొంతమంది జనాలు వస్తూ ఉండేవారు. వస్తున్నటువంటి టైంలో ప్రేయర్ టవర్ నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా హీలింగ్ సర్వీస్ జరుగుతూ ఉంది. అయితే ఆ చివరి నుంచి ఒక వ్యక్తి నా మీద మంత్ర ప్రయోగం చేస్తూ ఉన్నాడు. నన్ను లేకుండా చేయాలని, నన్ను పతనము చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఇలా నీ మీద మంత్ర ప్రయోగం చేస్తూ ఉన్నాడు, నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నాడు, దయచేసి గద్దించు అని చెప్పేసేసి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, సాతాను కాడి నచ్చరైడనేటువంటి యేసుక్రీస్తు నామంలో విరిగిపోతా ఉంది. రే మంత్రి కూడా నీ కాడి విరిగిపోబోతా ఉంది, నీ కుండలను నీవే పలకొట్టబోతా ఉన్నావు అని చెప్పి బహుబలముగా అభిషేకముతో నింపబడి గతిస్తా ఉన్నప్పుడు ఇదిగో నచ్చరయుడైన యేసుక్రీస్తు నామములో కుండలను నీకు నువ్వే పగలగొట్టుదువు కాక అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అభిషేకంతో నింపబడ్డప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా లుంగి పట్టుకొని పరిగెడతా ఉన్నాడు. రోడ్డు మీద నుంచి వెళ్ళి పరిగెడతా ఉన్నాడు, అనాథ శరణాల మీద నుంచి వెళ్ళి ఇలా పరిగెడతా ఉన్నాడు. ఎందుకు పారిపోతున్నావు, ఏంటి ఆగు ఆగు అని చెప్పేసి ఎంతమంది ఆపినా కానీ ఆపలేదు ఆయనని. కొంతమంది మన యవనస్సులు ఫాలో అయ్యారు, తన కుండలను తానే పగలగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సహాయము లేకుండా, దేవుని ప్రత్యక్షత మనకు తోడుగా ఉండకుండా, మనము దేవుని సహాయము లేకుండా మనం ఏమీ చేయలేము. ఆమెన్. నిన్నటి దినాన అమ్మ వాళ్ళు ఇలా నడుస్తున్నటువంటి టైంలోనే పెద్ద పాము చంపారు. ఈ అడవిలో పాములు మా దగ్గరికి రావడం కాదు, పాములుండే ఏరియాకే మేము వచ్చాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను చంపాలని ఆ మాంత్రికుడు ప్రయోగించాడు, నన్ను పతనము చేయాలని చూశాడు, నా జీవితాన్ని నాశనము చేయాలని చూశాడు. ఈ ప్రాంతంలో మరి దేవుని పరిచర్య జరగకుండా ఉండాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాంత్రికుడు మరి విలేజ్ వెళ్ళని ఆ మాంత్రికుడు నన్ను చూసి ఇలా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే మనము జీరో గాని మనలో ఉన్నవాడు హీరో. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది మాంత్రికులు వచ్చినా ఆమెన్, ఎంతమంది మాంత్రికులు వచ్చినా మళ్ళీ ఏం చేయలేదు. నన్ను అడిగాను ఎందుకు నన్ను చంపాలనుకున్నాను, ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నాను. నేను ఏసయ్య అని తిరుగుతున్నావు కదా, నిన్ను చంపాలనుకున్నా నేను అని చెప్పేసేసాను. హల్లెలూయా. నేను కూర్చోబెట్టి మాట్లాడాను, నేను నాలాంటి వాళ్ళను చంపితే నీకేమొస్తుంది, ఏం ఆనందం నీకు అని చెప్పేసేసి అడిగా. నేను అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, నీ ఇలాంటి
సార్లు మీ అనాథ శరణాలయం చుట్టూ అనేక సార్లు నీ మంత్రాలు ప్రయోగించాను. నీ చెప్పులను ఎత్తికెళ్ళింది నేనే. చాలా సార్లు నీ ఎడమ కాలి చెప్పును ఎత్తికెళ్ళింది నేనే. ఆ చెప్పు మీద కూడా నేను మంత్రాలు ప్రయోగించాను. నీ శరణాలయం వెనకాలి మామిడి తోటలో నేను మంత్రాలు ప్రయోగించాను. చాలా సార్లు మంత్రాలు ప్రయోగించాను కానీ నీ మీదికి మంత్రాలు రాలేదు. ఆమేన్. నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి తన ద్వారా తానే సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి గట్టిగా చాపళ్ళు పడదామా ప్రియమైనటువంటి దేవుడు. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఎంత మంది మాంత్రికులు నీ ముందు నిలుచున్నా నిన్ను ముట్టలేరు. ఎందుకు అంటే నా దేవుడు కనులుండి చూడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సజీవుడు, ఆయన గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. అందుకనే దేవుడు అంటే మాకు ఇష్టం. దేవుడు అంటే, దేవుడు లేకపోతే మేము బతకలేం, ఏసయ్య లేకపోతే మేము బతకలేం, ఏసయ్య మాతో లేకపోతే మేము పరిచర్య చేయలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ వీడియో చూస్తూ, ఏ ఈ వేదనతో దుఃఖంతో ఈ ప్రాంతానికి వచ్చావో, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్క కీడు నుంచి, ప్రతి ఒక్క శాపం నుండి నా యేసయ్య ఆశీర్వాదాన్ని దాచిపెట్టే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలను శపించాలని ఆ ప్రవక్త ద్వారా, బిలాము అనే ప్రవక్త ద్వారా, బాలక్ అనే రాజు శపించాలనుకున్నాడు. కానీ నువ్వు శపించినా కానీ ఆ శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే ఇజ్రాయేలీలంటే నాకు ఇష్టం, ఇజ్రాయేలీలంటే నాకు ప్రాణం. ఇజ్రాయేలీలను నేను ప్రేమిస్తున్నాను గనుక ఇజ్రాయేలీల మీద ఉన్న ప్రతి శాపాన్ని నేను ఆశీర్వాదకరముగా మారుస్తా అంటున్నాడు. ఈరోజు నీ మీద ఎంతమంది శాపాన్ని రిలీజ్ చేయాలనుకున్నా, ఎంతమంది నిన్ను పతనము చేయాలనుకున్నా, ఆ శాపాన్ని, ఆ ప్రతి ఒక్క కీడుని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీకు నాకుండగా మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు ప్రతి ఒక్క కీడు నుంచి, ప్రతి ఒక్క మాంత్రికుల నుంచి కాపాడే దేవుడు నీవు, నేను నమ్మిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్.